రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ. 33 సంవత్సరాల తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారికి ముఖ్యమంత్రిగా అవకాశం. ఇలా పలు విషయాల్లో ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు భజన్ లాల్ శర్మ. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదుగుతున్న భజన్ లాల్ శర్మ బయోగ్రఫీ ఏంటో చూద్దామా. మరి ఇప్పుడైతే రాజస్థాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కానీ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై చాలా ఉత్కంఠ ఉండిపోయింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ ఉత్కంఠ అలాగే కొనసాగిందంటే నమ్మాల్సిందే. ఎందుకంటే ఊరించి ఊరించి కొత్త వారిని వరించింది రాజస్థాన్ సీఎం పదవి. విశేషం ఏంటంటే ఈసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఏ పేరు లేకుండానే బరిలోకి దిగింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ ధీమాతో ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల్లో బంపర్ విజయం సాధించింది. 199 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 69 స్థానాల వద్ద ఆగిపోయింది. ఫలితాల అనంతరం రాష్ట్రంలోని ప్రముఖుల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా బీజేపీ నియమిస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం. ఆయనే భజన్ లాల్ శర్మ. ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సీనియర్ మహిళా నేత వసుంధరా రాజే ప్రతిపాదించడం విశేషం. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కడం అనూహ్యమే. భజన్ లాల్ శర్మ 4 సార్లు ఈ పదవి చేపట్టి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉండటం ప్రధాన బలం. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగనేర్ నియోజకవర్గం నుంచి 48,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భారీ మెజారిటీ సాధించడం ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకోవడం చూస్తుంటే పార్టీ పట్ల ఆయనకున్న విధేయతకు, ఆయనకు పార్టీ నుంచి లభించే మద్దతుకు నిదర్శనమని తెలిసిపోతుంది. అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత కొత్త సీఎంగా మాజీ సీఎం వసుంధరా రాజే, రాజస్థాన్ యోగిగా పేరు పొందిన బాబా బాలక్నాథ్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వీరందరినీ కాదని బీజేపీ అధిష్టానం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మ వైపు మొగ్గు చూపడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికీ ఏబీవీపీతో సత్సంబంధాలు కొనసాగించే భజన్ లాల్ శర్మ పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. ఆయన ఓ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు. భజన్ లాల్ శర్మ స్కూల్ దశలో ఆర్ఎస్ఎస్ తో, కాలేజీ స్థాయిలో ఏబీవీపీ విద్యార్థి సంఘంతో కలిసి పనిచేశారు. 2003 ఎమ్మెల్యే ఎన్నికల్లో నాడ్బాయి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మళ్లీ 2023లో, అంటే 20 ఏళ్ల తర్వాత, సంగనేర నుంచి పోటీ చేసి విజయం సాధించారు. భజన్ లాల్ శర్మ రాజస్థాన్ కు 14వ ముఖ్యమంత్రి. వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో రణించిన భజన్ లాల్ శర్మ వయసు 56 ఏండ్లు. ఆయనకు భార్య గీతా శర్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.